వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యాజీ వ్లాగ్స్ ఇవాళ నేను మీ అందరికీ హోటల్ స్టైల్లో తవా చికెన్ని ఎలా చేయాలో చూపించేస్తాను ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది అది క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా లైట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో నీట్గా కడిగిన చికెన్ని వేసుకోవాలి నేను ఒక హాఫ్ కేజీ చికెన్ వరకు తీసుకున్నానండి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి నేను సాల్ట్ తక్కువ వేసుకున్నానండి ఎందుకంటే నాది కారం ఉప్పున్న కారం అనమాట అందుకే నేను సాల్ట్ తక్కువ వేసుకున్నాను అలాగే రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి అలాగే ఇందులో వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి ఈ కారం ఉప్పు ఆయిల్ అన్నీ చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి దీన్ని ఇలా బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ వరకు మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మీడియం సైజు మూడు ఆనియన్స్ని మూడు టమాటాలని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ ముక్కలుగా కట్ చేసిన ఆనియన్స్ని టమాటాలని ఒక మిక్సీ గిన్నెలో వేసి మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక తవా పెట్టి వేడి చేసుకోవాలి ఇప్పుడు ఈ తవా హీట్ అయ్యాక ఇందులో రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి మనం చికెన్ని కలిపేటప్పుడు ఒక స్పూన్ వేసుకున్నాం కదా ఇప్పుడు రెండు స్పూన్లు వేసుకోవాలి అంటే మనకు మూడు స్పూన్ల ఆయిల్ వరకు పడుతుంది ఇప్పుడు ఈ ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం కలిపి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి ఇలా చికెన్ మొత్తాన్ని వేసి బాగా కలుపుకోవాలి కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి ఎందుకంటే ఆయిల్ మొత్తం మీద పడిపోతుంది కొంచెం పెద్ద తవా ఉంటే చాలా బాగుంటుంది కానీ నా దగ్గర ఇలా చిన్న తవానే ఉంది అందుకే ఇందులో చేస్తున్నాను ఇలా బాగా కలుపుకున్నాక మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు పది నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి కలుపుకుంటూ ఉండాలి ఇలా టెన్ మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉండాలి లేదంటే కింద మాడిపోయే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు ఇలా బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి ఇలా ఇంకొక పది నిమిషాలు బాగా ఉడికించుకోవాలి ఇలా ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత మళ్ళీ మూత తీసి కలుపుకొని మనం టోటల్గా ట్వంటీ మినిట్స్ ఉడికించుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న ఆనియన్ టమాటా పేస్ట్ ఉంది కదా అది ఇందులో వేయాలి ఇప్పుడు ఇందులో ఇంకో వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి అంటే మనం చికెన్ కలుపుకునేటప్పుడు టూ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాం కదా ఇప్పుడు ఇంకో టేబుల్ స్పూన్ పడుతుంది అంటే టోటల్గా త్రీ టేబుల్ స్పూన్ కారం పడుతుంది ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఇంకో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసానండి ఎందుకంటే నేను సాల్ట్ చెక్ చేశాను కొంచెం చప్పగా అనిపించింది అందుకే ఇంకొక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి కలుపుకున్నాను ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఇలా ఒక టెన్ మినిట్స్ ఉడికించుకున్నాక ఇప్పుడు మూత తీసి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులో ఒక మూడు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం కసూరి మేతి వేసుకోవాలండి నేను ఆ వీడియో తీశాను కానీ ఆ క్లిప్ ఎక్కడో మిస్ అయిపోయింది ఇందులో మీరు కసూరి మేతి వేసుకోండి ఇప్పుడు ఇందులో కొన్ని చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా అవి వేసుకోండి ఇవి వేసి బాగా కలపండి చిల్లీ ఫ్లేక్స్ వేయడం వల్ల టేస్ట్ బాగా వస్తుంది అలాగే దీన్ని మనం నార్మల్ కడాయిలో కూడా చేసుకోవచ్చు కానీ తవాలో చేయడం వల్ల ఆ తవా టేస్ట్ అనేది చికెన్కి బాగా పడుతుంది అందువల్ల చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది నార్మల్ కడాయిలో చేయడం కంటే ఇలా తవాలో చేస్తే టేస్ట్ చాలా బాగొస్తుంది ఇప్పుడు దీన్ని ఇంకో టూ టు త్రీ మినిట్స్ వరకు ఉంచి కొంచెం డ్రై రోస్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక త్రీ మినిట్స్ తర్వాత చూసారా మన చికెన్ ఎలా డ్రై అయిందో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూసారా హోటల్ స్టైల్ తవా చికెన్ ఎలా వచ్చిందో లుక్ అదిరిపోయింది కదా టేస్ట్ కూడా అంతే బాగుంది మీకు నచ్చితే ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి దెన్ ఫ్రెండ్స్ ఇది వాళ్ళి మన వీడియో నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది అది క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Bye, friends.